ఎండలు మండిపోతున్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. వరుసగా 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం IMD ఇప్పుడు ఒక రోజు ముందుగానే అంటే ఇవాల్టి నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలను కూడా వేసింది వాతావరణ శాఖ. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, బాపట్ల జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి కొత్త రికార్డులు సృష్టించాయి. ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అయితే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.